గుంటూరులో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాలలో వేసిన మిర్చి పంట తామర పురుగు తెగులు కారణంగా పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. పంట నష్టపరిహారం చెల్లించే వరకు ఉద్యమిస్తామంటున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. కారణంగా మిర్చి రైతులు జిల్లాలో పూర్తిగా కూడా నష్టపోయిన పరిస్థితి అయితే కనపడింది. ఇటువంటి సందర్భంలో రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా ఆదుకోపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం మన కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఎవరైతే నష్టపోయారో వారందరితో కలిసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అసలు ఈ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటి, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నారు, సార్ ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు, రైతులు తీవ్రంగా నష్టపోయారు, ఏ విధంగా దీన్ని మనం చూడాలి? గుంటూరు జిల్లాలో మిర్చి రైతాంగం 2,36,000 ఎకరాల్లో పంటేసి తామర తెగులు అనే ఒక తెగులు వచ్చి 180,000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఆ తామర తెగులు వల్ల మొత్తం పంట నష్టపోయింది. దాదాపు ఒక ఎకరానికి 30 క్వింటాలు పండాల్సింది కేవలం 2 క్వింటాలు 3 క్వింటాలు మాత్రం పోయింది. అంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు నష్టం జరిగింది. అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. బీమా అంటే అలా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి, బీమా చెల్లించాలి. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మేము ఈ దీక్ష ఈరోజు చేయడం జరిగింది. అంటే జనవరి నెలలో కూడా దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. నష్టపోయిన రైతులకి బీమా ఇస్తాము లేకపోతే నష్టపరిహారం ఇస్తామని ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎటువంటి నష్టపరిహారం కూడా అందలేదు కదా, దాని గురించి ఏంటి? జనవరి నెలలో వాస్తవంగా ఈ అంశాన్ని ఎత్తింది నేనే, మీకు తెలుసు నేను కృష్ణదేవరాయలు. ఆ రోజు మంత్రి గారు హామీ ఇచ్చాడు, కానీ ఇంతవరకు 40 రోజులు అయిపోయింది, ఇంతవరకు రివ్యూ జరగల నష్టపరిహారం సంగతి అలా ఉంచి. అందుకని ఈ విషయంలో మంత్రులు ఫెయిల్ అయ్యారు. వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగితేనే రైతులకు నష్టపరిహారం అందే అవకాశం ఉంది. అది మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ నష్టపరిహారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి వాదన వినిపిస్తుంది, ఎంతవరకు కరెక్ట్? ఈ నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం దోహదపడదు, రైతులకు ఉపయోగపడదు, ఇద్దరికి బాధ్యత ఉంది. కానీ ప్రధానమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఎందుకంటే వైఎస్ఆర్ పంటల బీమా చేయాల్సిన బాధ్యత ఆడదే కదా. బీమా చేస్తున్నట్లయితే ఉచిత ప్రీమియం అది చేస్తుంటే రైతులకు నష్టపరిహారం వచ్చేది. అది లేకుండా రైతులను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ జిల్లాలో 170,000 కుటుంబాలు నష్టపోతున్నాయి, వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇక్కడ మొత్తంగా కూడా ఈ మిర్చి రైతుకు సంబంధించి 170,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. తప్పనిసరిగా కూడా ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికైనా సిద్ధం అని చెప్పి తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో రవికృష్ణ.